హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని కొన్ని గ్రామాలు, పట్టణాలు లేదా దేశాలు అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకతల కారణంగా అత్యధికంగా పాపులారిటీని సంతరించుకుంటాయి. కొన్ని గ్రామాలు పర్యావరణం కారణంగా లేదా ఇంకేదైనా కారణం చేత ఫేమస్ అవుతే, మరికొన్ని గ్రామాలు పరిశుభ్రత కారణంగా ఫేమస్ అవుతాయి. కానీ నేను మీకు చెప్పబోయేటటువంటి గ్రామాల గురించి తెలుసుకున్న తర్వాత మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారనే చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రామాలు ప్రతి ఒక్కరి మనసును ఆహ్లాదింపజేసే పచ్చని ప్రకృతి, ప్రత్యేకతలతో పాటు కొన్ని చిత్ర విచిత్రమైన కారణాల వల్ల కూడా ఫేమస్ అయ్యాయి. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా ఇక్కడికి వెళ్లాలని కోరుకుంటారు. సో నాలెడ్జ్ లేకుండా ఆడకండి, ప్లే రెస్పాన్సిబుల్. నంబర్ 1, కీను ల్యాండ్ ఆఫ్ ఉమెన్స్. ఫ్రెండ్స్, సాధారణంగా ప్రతి దేశంలోనూ అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల సంఖ్య కాస్త తక్కువగా ఉంటుంది. కావున కొంతమంది అబ్బాయిలకు అమ్మాయిలు దొరకక వారు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఇస్రోనియా దేశంలోని ఒక ఐలాండ్ పై చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల నిరీక్షణలో ఉన్నారట. ఈ ఐలాండ్ చూసేందుకు ఎంత అందంగా ఉంటుందో దానికంటే 2 రెట్లు అందంగా ఇక్కడ ఉండేటటువంటి అమ్మాయిలు ఉంటారు. ఇక్కడ 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అమ్మాయిలే అత్యధికంగా ఉన్నారట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ సూపర్ హాట్ గర్ల్స్ లో చాలా మంది పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతున్నారట. ఎందుకంటే ఈ ఐలాండ్ లో ఉండేటటువంటి దాదాపు మగవాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ కారణంగానే ఈ ఐలాండ్ పై ఇంచుమించు 2000 మంది అమ్మాయిలకు అబ్బాయిలు దొరకక వారు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారట. ఇక్కడ అబ్బాయిలు తక్కువగా ఉండడం వల్ల 4 కంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వారి జీవనాన్ని గడుపుతుంటారు. ఈ ఐలాండ్ లో ఉన్నటువంటి అమ్మాయిల పెళ్లిళ్లు కాకపోవడానికి గల మరో ప్రధాన కారణం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఈ ఐలాండ్ లో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తాను అక్కడే ఉండి ఐలాండ్ లో ఉండే అన్ని రూల్స్ ను ఫాలో చేయాల్సి ఉంటుంది. కావున ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. నంబర్ 2, నైజీరియా. ఫ్రెండ్స్, నైజీరియా దేశం గురించి ఈ నిజం వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు, మరియు కొంతమంది ఇది అబద్ధమని దీన్ని కొట్టి పారేస్తారు కూడా. ఎందుకంటే నైజీరియా దేశంలో 13 నుండి 18 సంవత్సరం లోపు ఉన్న ఆడపిల్లలను బలవంతంగా ప్రెగ్నెంట్ చేసి పిల్లని కనేలా చేస్తారు. అయితే అసలు ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే, ఎవరికైతే పిల్లలు ఉండరో వారికి ఈ అమ్మాయిల చేత పిల్లలను కన్నించి అమ్మేస్తుంటారు. నైజీరియా దేశంలో 13 నుండి 18 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి అమ్మాయిలందరినీ పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లను ఎలాగైతే పెంచుతారో అదే విధంగా పిల్లల్ని కనేందుకు ఉంచుతారు. మీరు రీసెంట్ గా సమంత నటించినటువంటి యశోద మూవీ చూస్తే ఈ కాన్సెప్ట్ కళ్లకు కట్టినట్లుగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, నైజీరియాలోని అమ్మాయిలు పిల్లల్ని కనే మిషన్ల మారడానికి అక్కడి ప్రభుత్వాలు కూడా కారణమనే చెప్పాలి. ఎందుకంటే నైజీరియాలో అబార్షన్ చేయించుకోవడం చట్టరీత్య నేరం. కావున ఒక అమ్మాయి కావాలనుకున్న అబార్షన్ చేయించుకోలేరు. అయితే ఈ బేబీ ఫామ్ ఆర్గనైజేషన్స్ నైజీరియన్ లాండ్ ఆర్డర్ లూప్స్ ను తమకు అనువుగా మార్చుకొని తమ దందా నడిపిస్తున్నాయి. నంబర్ 3, నేపాల్లోని హుక్స్ విలేజ్. ఫ్రెండ్స్, నేపాల్లోని హుక్స్ గ్రామం ప్రపంచంలో ఏ గ్రామం లేని విధంగా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నేపాల్లోని ఈ హుక్స్ గ్రామంలో ప్రతి ఒక్కరూ కేవలం ఒక్క కిడ్నీతోనే ఉంటారు. ఇందుకే ఈ గ్రామాన్ని కిడ్నీ వాలే అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. అయితే కిడ్నీలు అమ్మే కారణంగా ప్రపంచంలోనే ఈ గ్రామం ఎంతో విచిత్రమైన గ్రామంగా పేర్కొనబడుతుంది. కానీ ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏమిటంటే, అసలు ఈ గ్రామంలోని ప్రజలంతా తమ కిడ్నీలను ఎందుకు అమ్మేస్తున్నారని. ఫ్రెండ్స్, నిజానికి వీళ్ళు ఐఫోన్ కొనుక్కోవడానికో లేక విహారయాత్రలు తిరగడానికో తమ కిడ్నీలు అమ్ముకోవడం లేదు. వాళ్ళు కేవలం వారి ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే కిడ్నీలు అమ్ముకుంటారు. ఎందుకంటే ఈ మారుమూల గ్రామంలోని ప్రజలు పేదరికంతో సతమతమవుతున్నారు. వీళ్లకు కనీసం ఒక్క పూట అన్నం దొరకడం కూడా ఎంతో కష్టంతో కూడుకున్నది. కావున ఇక్కడి ప్రజలు కేవలం 10,000కే వారి కిడ్నీ అమ్ముకొని కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్, కేవలం ఒక కిడ్నీతో జీవనాన్ని గడపడం అనేది ఎంతో కష్టం. అందుకే ఇక్కడి ప్రజలకు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, వీళ్ళ దీనమైన స్థితిని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. నంబర్ 4, శాన్ ఫ్రాన్సిస్కో ఫుల్మా విలేజ్. ఫ్రెండ్స్, అమెరికాలోని ఈ గ్రామం కూడా ఎంతో విచిత్రమైనది. ఎందుకంటే ఈ గ్రామంలో జీవించి ఉన్న వ్యక్తుల కంటే మరణించిన మృతదేహాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ గ్రామంలో కేవలం 1800 మంది మాత్రమే జీవించి ఉంటే
1.5 మిలియన్ కంటే ఎక్కువ సమాధులు ఉంటాయి. అయితే ఈ గ్రామాన్ని ద సిటీ ఆఫ్ సైలెన్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. 1800 మంది ప్రజలు జీవించే ఈ గ్రామంలో 1.5 మిలియన్ కంటే ఎక్కువ సమాధులు ఎలా వచ్చాయి అనే దాని గురించి మాట్లాడుకుంటే 90s లో మనుషుల్ని పాతిపెట్టేందుకు సిటీస్లలో స్థలం అయిపోవడంతో మృతులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి పాతిపెట్టడం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ ఊరిలో జీవించి ఉన్న వారి కంటే మరణించిన వారి సంఖ్య అధికంగా ఉంది. 5. గరసియా విలేజ్, రాజస్థాన్. ఫ్రెండ్స్, మన దేశంలో వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకునే అనుమతి ఉండదు. ఈ విషయం ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. కానీ రాజస్థాన్ లోని గరసియా గ్రామంలోని అమ్మాయిలు మాత్రం వివాహానికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటారు. రాజస్థాన్ లోని ఆదివాసుల తెగకు చెందిన ఈ అమ్మాయిలు మోడర్న్ వరల్డ్ లో ఎలాగైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటారో అదే విధంగా ఈ గరసియా గ్రామంలోని అమ్మాయిలు శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇక్కడి వారి నమ్మకం ప్రకారం వివాహానికి ముందు శారీరక సంబంధం ఏర్పరచుకోకపోతే వారికి పిల్లలు పుట్టరట. ఈ కారణంగానే ఇక్కడి యువకులు వివాహానికి ముందే శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. 6. కోడిని విలేజ్, కేరళ. ఫ్రెండ్స్, కేరళలోని మల్లాపురం జిల్లాలో కోడిని అనే గ్రామం ఉంది. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జన్మించేటటువంటి 1000 మంది పిల్లల్లో 40 మంది ట్విన్స్ గా పుడతారట. అయితే ప్రస్తుతం ఈ గ్రామంలో 300 కంటే ఎక్కువ మంది ట్విన్స్ గా ఉన్నారు. ఇక్కడి ప్రజల్లో ఉండే జెనెటిక్ కారణంగానే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ దీని వెనుక దాగి ఉన్న అసలు రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఛేదించలేకపోయారు. 7. హమ్మర్ఫెల్ సిటీ, నార్వే. ఫ్రెండ్స్, ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన టైమ్ లైన్ ఉన్నప్పటికీ సూర్యోదయం సూర్యాస్తమయం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నార్వే దేశంలోని హమ్మర్ఫెస్ అను ప్రాంతంలో మే నుండి జులై వరకు అనగా 74 రోజుల పాటు సూర్యాస్తమయం అవ్వదు. ఇది నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. నార్వేకి వెళ్లి మీరు దీన్ని స్వయంగా చూడవచ్చు కూడా. 8. గువాంగ్జౌ విలేజ్, చైనా. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన చైనా దేశంలో పురుషుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. దీనికి చైనాలోని లైంగిక అనుపాతమే ప్రధాన కారణం. అయితే చైనాలోని గువాంగ్జౌ గ్రామంలో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడమే కష్టమైపోయిందట. ఈ కారణం చేతనే చైనాలోని ఈ గ్రామాన్ని పెళ్లి కాని పురుషుల గ్రామంగా చెప్పుకుంటారు. ఒక సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో చైనాలో 3 కోట్ల కంటే ఎక్కువ మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారని తేలింది. గువాంగ్జౌ గ్రామానికి చెందిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ తన గర్ల్ ఫ్రెండ్ కు 99 ఫోన్లు గిఫ్ట్ గా ఇచ్చి పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చైనాలోని గువాంగ్జౌ గ్రామంలో అమ్మాయిల సంఖ్య ఏ స్థాయికి పడిపోయిందో. 9. మెహినకో విలేజ్, బ్రెజిల్. ఫ్రెండ్స్, సెంట్రల్ బ్రెజిల్ లో ఉండే ఈ మెహినకో గ్రామంలో పెళ్లిళ్లు ఎంతో చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో జరుగుతాయి. ఇక్కడి ఆచారాల ప్రకారం అబ్బాయి కేవలం చేపలు పట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ గ్రామంలో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి కోసం ఒక పోటీ నిర్వహిస్తారు. ఈ పోటీలో అమ్మాయి కొరకు ఒకరికంటే ఎక్కువ మంది అబ్బాయిలు పోటీ పడవచ్చు. అయితే ఈ పోటీలో అబ్బాయిలు ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం చేపలు పట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ చేపలు పడతారో వారే ఈ పోటీలో విజేతలుగా ఉండి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. 10. సతారా విలేజ్, బుల్గేరియా. ఫ్రెండ్స్, మనల్ని ఆశ్చర్యచకితులను చేసే విషయాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి వాటిలోనే బుల్గేరియాలో సతారా విలేజ్ ఒకటి. ఫ్రెండ్స్, బుల్గేరియాలో సతారా అనే ఒక ఊరు ఉంది. ఇక్కడ పెళ్లి కూతురుల వేలం పాటలు జరుగుతాయి. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ ఇదే నిజం. ఇక్కడ మీరు మీకు నచ్చిన పెళ్లి కూతురుని సెలెక్ట్ చేసుకుని వేలం పాట పాడి దక్కించుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే స్వయంగా తల్లిదండ్రులే వారి కూతుర్లను వేలం పాటలో పెడతారు. మరియు ఎవరైతే ఎక్కువకు పాడుకుంటారో వారికి అమ్మాయిని అప్పగించేస్తారు. ఇక్కడ మన భారతదేశంలో లాగా పెళ్లి వంటి ఆచారాలు ఏమి ఉండవు. వేలం పాట ద్వారానే తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క వివాహాన్ని నిర్ణయిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ప్రపంచంలోనే 10 విచిత్ర ఆచారాలు కలిగినటువంటి గ్రామాలను. వీటిలో మీకు ఏ గ్రామం ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు మీలో ఎవరైనా ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.